రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు పూర్తిగా తేలిపోయింది. సరైన సమయంలో బెంగళూరు జట్టు పుంజుకుని రాజస్థాన్ జట్టుపై ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అత్యంత జాగృతగా ఆడాల్సిన సమయంలో చాలా అజాగృతగా ఆడి రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్స్ అవకాశాలను జటిలం చేసుకున్నారు. బెంగళూరు జట్టు చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ వారి ఓటమికి ప్రధాన కారణాలను వివరించాడు. సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి ఈ టోర్నమెంట్ మొత్తంగా మా జట్టులోని టాప్ 3 బ్యాట్స్మెన్ నిలకడగా రాణిస్తూ వచ్చారు. పవర్ ప్లే సమయంలో ఎక్కువగా పరుగులు సాధిస్తూ మంచి స్కోర్ చేయడంలో దోహదపడేవారు. కానీ ఈ మ్యాచ్ లో మేము ముగ్గురం విఫలమయ్యాం. ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత టోర్నమెంట్ లో మా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడే చెప్పడం సాధ్యపడదు. మ్యాచ్ సాగి కొద్దీ పిచ్చు నెమ్మదిస్తోందన్న విషయం తెలిసిన తర్వాత పవర్ ప్లే సమయంలో ధాటిగా ఆడాలి అని అనుకున్నాం. ఇప్పటి వరకు టోర్నమెంట్ లో నేను, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అదే కొనసాగిస్తూ వచ్చాం. మొత్తంగా ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లకు ప్రత్యేక అభినందనలు చెబుతున్నాను. పవర్ ప్లే సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని ఉంటే మాకు గెలిచే అవకాశాలు ఉండేవి. చూస్తుండగానే మా బ్యాటింగ్ అంతా కుప్పకూలిందే. ఎందుకలా జరిగిందన్నది అంతు చిక్కడం లేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకలా జరిగిందని మీరు నన్ను అడిగినా నా దగ్గరైతే సమాధానం లేదు. ఐపీఎల్ లో ఇలాంటి విచిత్రాలు జరగడం చాలా సార్లు చూసాం. ఒకరోజు మాత్రమే విరామం వచ్చింది కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా దృఢ సంకల్పంతో ధర్మశాలలో జరగబోయే మ్యాచ్ కోసం సిద్ధపడాలని భావిస్తున్నాం. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ ఓటమికైతే జట్టు మొత్తం బాధ్యత వహించాల్సిందే అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.